విజయవాడలో కుండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 4కి పెరిగింది. మొగల్రాజపురం సున్నపబట్టి సెంటర్ వద్ద ఉదయం కొండచర్యలు విరిగిపడ్డాయి. ప్రమాదంలో ముందు ఒక బాలిక మృతి చెందింది. ఆ తర్వాత శిథిలాల కింద ఉన్న వారిని వెలికితీసిన సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడికి తీసుకెళ్లేటప్పటికే మరో ముగ్గురు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మేఘన, లక్ష్మి, అన్నపూర్ణతో పాటు మరొకరు కూడా చనిపోయారని వైద్యులు స్పష్టం చేశారు. ఈ ప్రమాదంలో మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కలెక్టర్ సృజన ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. చనిపోయిన